మూడవ తరగతి తెలుగు వాచకం నాన్న గుడ్ మార్నింగ్ అందరికి మూడవ తరగతి తెలుగు వాచకం మూడవ తరగతి తెలుగు వాచకంలో మనం ఈ రోజు కాకి పౌరం పాఠ్యాంశం చెప్పుకుందాం అందులో ఈ రోజు ఒక వాక్యంలో ప్రశ్నలు రాయండి అనే ప్రశ్న జవాబులు చూద్దాం చూడండి పాఠం కాకి ఐదవ పాఠ్యాంశం కాకి పౌరం ఐదవ పాఠ్యాంశంలో ఉన్నాం మనము కాకి పౌరం ఈ కాకి పౌరం అనే పాఠ్యాంశంలో మొదటి బిట్ ఒకటవ బిట్ చూడండి క్రింది ప్రశ్నలకు క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు రాయండి జవాబులు రాయండి క్రింది వాక్యంలో క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో అంటే షార్ట్ ఆన్సర్స్ అన్నమాట ఒకటవ ప్రశ్న చూడండి రావి చెట్టు మీద ఏమి ఉండేది రావి చెట్టు మీద మొదటి ప్రశ్న మీద ఏమి ఉండేది అడవిలో రావి చెట్టు మీద ఏమి ఉండేది జవాబు చూడండి రావి చెట్టు మీద కాకి పావురం ఉండేది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ స్నేహితులు అవునా రావి చెట్టు మీద ఎవరు ఉండేది రావి చెట్టు మీద కాకి పావురం ఉండేది రెండవ ప్రశ్న పావురం ఎటువంటిది మరి రావి చెట్టు మీద ఉండేటటువంటి కాకి పావురం అందులో పావురం ఎటువంటిది జవాబు పావురం జాలిగులం కలిగినటువంటిది జాలిగులం కలిగినటువంటిది మూడవ ప్రశ్న కాకి పావురాలు ఎలా ఉండేవి ఎలా ఉండేవి చెట్టు పైన ఉండేటటువంటి కాకి మరియు పావురం ఎలా ఉండేవి జవాబు కాకి పావురం కలిసిమెలిసి ఉండేవి చూడండి ఇక్కడ మూడు రాసిన ఇంకా రెండు ఉన్నాయి అవి డ్రాప్ చేసి రాస్తున్నాను మొదటి ప్రశ్న క్రింది ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయండి కాకి పావురం పాఠ్యాంశంలో పేజీ నెంబర్ 18లో ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు జవాబులు రావి చెట్టు మీద ఏమి ఉండేది అడవిలో ఒక రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు మీద ఏమేమి ఉండేవి రావి చెట్టు మీద కాకి పావురం ఉండేది రావి చెట్టు మీద కాకి పావురం ఉండేది పావురం ఎటువంటిది పావురం జాలి గుణం కలిగినటువంటిది పావురం ఎటువంటిది మరి పావురానికి జాలి దయా కరుణ ఎక్కువ పావురం జాలి గుణం కలిగినటువంటిది కాకి పావురం ఎలా ఉండేవి మరి ఆ చెట్టు పైన నివసించేటటువంటి కాకి పావురం ఎలా ఉండేవి
కాకి పావురం కలిసి మెలిసి ఉండేవి స్నేహితులుగా మంచిగా కలిసి మెలిసి ఉండేవి రావి చెట్టు మీద ఏమి ఉండేది రావి చెట్టు మీద కాకి పావురం ఉండేది పావురం ఎటువంటిది రెండో ప్రశ్న పావురం జాలి గుణం కలిగినటువంటిది కాకి పావురం ఎలా ఉండేవి కాకి పావురం కలిసి మెలిసి ఉండేవి ఇవి రెండు రెండు ప్రశ్నలు రెండు మూడు నానా ఒకటి నుండి మూడు వరకు ఇప్పుడు నాలుగో ప్రశ్న రాసిన చూడండి ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఐదవ ప్రశ్న గురించి తెలుసుకుందాం నాలుగవ ప్రశ్న ఏమిటి మరి నాలుగవ ప్రశ్న వేటగాడు చెట్టు వద్దకు వచ్చి ఏం చేసేవాడు వేటగాడు అంటే ఎవరు పశు పక్షాదులని బాణంతో చంపేవాడు వేటగాడు వద్దకు చెట్టు వద్దకు వచ్చి ఏమి చేసేవాడు ప్రశ్న నాలుగవ ప్రశ్న జవాబు వేటగాడు చెట్టు వద్దకు వచ్చి చెట్టు కింద రావి చెట్టు కింద నిద్రపోయేవాడు వేటగాడు చెట్టు వద్దకి వచ్చి చెట్టు కింద నిద్రపోయేవాడు ఐదవ ప్రశ్న వేటగాడు రావి చెట్టు కిందకు వచ్చి నిద్రపోయేవాడు పావురం వేటగాడికి ఏం సేవ చేసింది మరి నిద్రపోతున్నటువంటి వేటగాడికి పావురం ఏ విధమైన సేవ చేసింది వేటగాడికి ఏమి సేవ చేసేది మరి ఆ విధంగా నిద్రిస్తున్నటువంటి వేటగాడికి రావి చెట్టు కింద నిద్రిస్తున్నటువంటి వేటగాడికి పావురం ఏం చేసేది చూద్దాం పావురం తన రెక్కలతో బాగా గాలి రాక వేటగాడికి చెమటలు పడుతున్నటువంటి సమయంలో పావురం తన రెక్కలతో వేటగానికి గాలి విసరసాగింది చూడండి వేటగాడు చెట్టు వద్దకు వచ్చి ఏం చేసేవాడు ఆ రావి చెట్టు వద్దకి వేటగాడు వచ్చి ఏం చేసేవాడు వేటగాడు చెట్టు వద్దకు వచ్చి చెట్టు కింద నిద్రపోయేవాడు పావురం వేటగానికి ఏం సేవ చేసేది పావురం తన రెక్కలతో వేటగానికి గాలి విసరసాగింది ఆ విధంగా రావి చెట్టు కింద నిద్రిస్తున్నటువంటి వేటగానికి పావురం తన రెక్కలతో గాలి విసరసాగింది ఇది ఒక మార్క్ ప్రశ్నలకు సంబంధించిన ఫిట్స్ నానా నెక్స్ట్ వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అనేది రెండో బిట్టు ఆ బిట్టు మనం తర్వాత నేర్చుకున్నాం కానీ మనకి ఇక్కడ మూడు ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు చూడాలి మూడు ఖాళీలు అదే పేజీలో థర్డ్ బిట్ మూడవ బిట్టు క్రింది ఖాళీలను సరైన మాటలతో పూరించండి
मन की मूड खाली जी क्रिंदी सर मटल तो पूरी मोदी तन रेक्कल तो तन रेक्कल तो डैश विसरसागिंदी तन रेक्कल तो डैश विसरसागिंदी वेटगानिकी गाली वेटगानिकी एम विसरसागिंदी गाली विसरसागिंदी पावुरं नेक्स्ट डैश पनिकी काके सिग्गु पड़िंदी सिग्गु पड़िंदी सिग्गु पड़िंदी तन तेलिवि तक्कुव पनिकी तन तेलिवि तक्कुव तन तेलिवि तक्कुव पनिकी काके सिग्गु पड़िंदी काके వేటగాని పై డాష్ వేసింది నిద్రిస్తున్నటువంటి వేటగాని పైన కాకి ఏం వేసింది డాష్ వేసింది రెట్ట చూడండి క్రింది కాలిని సరైన మాటలతో పూరించండి తన రెక్కలతో డాష్ విసరసాగింది వేటగానికి గాలి తన రెక్కలతో పావురం వేటగానికి గాలి విసరసాగింది డాష్ పనికి కాకి సిగ్గుపడింది తన తెలివి తక్కువ పనికి కాకి సిగ్గుపడింది తన యొక్క తెలివి తక్కువ పనికి కాకి సిగ్గుపడింది కాకి వేటగానిపై డాష్ వేసింది రెట్ట అంటే నిద్రిస్తున్నటువంటి వేటగానిపైన కావాలని కాకి రెట్ట వేసింది ఇది ఈ పాఠ్యాంశం సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలు మరియు ఖాళీలు నెక్స్ట్ నాలుగు మార్కుల ప్రశ్నలు చూద్దాం ఓకేనా